నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విశాఖ భూ కబ్జాలపై దర్యాప్తును వేగవంతం చేయనున్న సిట్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలే కబ్జాదారులన్న వైకాపా కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రను జయప్రదం చేయాలి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పిలుపు కంచరపాలెం ఊర్వశి థియేటర్ వద్ద మద్యం షాపును తొలగించాలంటూ మహిళలు ఆందోళన కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపిన ఐదువ నేతలు విశాఖ భూకుంభకోణంపై సిద్ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ నెల 20వ తేదీతో రాజకీయ పార్టీలకు ఇచ్చిన గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైకాపా పార్టీ నేతలు సిట్ను కలిసి అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది సిద్ దర్యాప్తుపై ఓ రిపోర్ట్ కోట్ల రూపాయల విలువ చేసే భూముల ట్యాంపరింగ్ నకిలీ రికార్డుల సృష్టి భూ కబ్జాలు భూ రికార్డుల మాయంపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ నెల 15 వరకు ఫిర్యాదులు స్వీకరించిన సిట్ 20వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది గడువు ముగుస్తున్న కొద్దీ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఇంతవరకు సిట్కు 2000 వరకు ఫిర్యాదులు చేరాయి వీటిని పరిశీలించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు ఇదిలా ఉంటే సాక్షాత్తు జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు సిట్కు కొన్ని ఫిర్యాదులు అందజేశారు సిట్కు పూర్తి స్థాయిలో దర్యాప్తును సహకరిస్తానని వెల్లడించారు ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ వైకాపా సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూనే ఫిర్యాదులు అందజేసింది జిల్లాలోని భూ కుంభకోణాలకు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలే ప్రధాన సూత్రధారులంటూ ఆరోపించింది భవిష్యత్తులో న్యాయ పోరాటానికి అనుగుణంగా సిట్కు ముందస్తుగా ఫిర్యాదు చేశామని వైకాపా నేతలు తెలిపారు సిట్ని ఇవాల కలిసి మా దగ్గర ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఈ కుంభకోణంలో భూ రికార్డులు మార్పిడి గాని భూ రికార్డులు మాయం చేయడంలో గాని ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడంలో గాని విశాఖ టీడీపీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు అలాగే గీతం యాజమాన్య చైర్మన్ టీడీపీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ భూములు దోచుకున్నారో టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే పేలా గోవిందు ఈ నెల 20వ తేదీతో రాజకీయ పార్టీలకు గడువు ముగుస్తున్నందున సిట్ దర్యాప్తును వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో కూడా భూములు పరిశీలన చేయనున్నారు ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో భూ కబ్జాదారులు కేసులు ఉన్నందున వాటిపై కూడా దర్యాప్తును వేగవంతం చేయనున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26 చేపట్టనున్న చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ దేవరాయలు చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు చింతలపూడి వెంకటరామయ్య కోరారు పాదయాత్రకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు కాపులను బీసీలో చేర్చాలని ముద్రగడ చేపడుతున్న పాదయాత్రను కాపులంతా సంఘీభావం తెలపాలని అన్నారు సహాయం అందించాలి ఆరు నెలల్లోనే కాపులందరినీ బీసీలో చేర్చాలనేటటువంటి మ్యాన్ పోస్ట్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగానే ఆ కార్యక్రమం అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది మంది ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మరి ముద్రగడ గారి యొక్క ఆశయ సాధన కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మరి ఆయన ఆశయ సాధన నెరవేరాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో కాపులను బీసీలో చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి కంచరపాలెం ఊర్వశి థియేటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే తొలగించాలని కోరుతూ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు
రవీంద్రనగర్ కాలనీ వాసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గుడిబడి సమీపంలో మద్యం షాపులు ఉండకూడదన్న నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు. మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ, ఐద్వా నాయకురాలు పద్మ, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మా ఇంటి ముందు పడిలాలు సందులాలని చాలా ఇబ్బంది పడుతుంది చేసేస్తున్నారండి. కాబట్టి ఇది మాకు తీసి మాకు న్యాయం కావాలండి. ఈ షాప్ మటుకు ఇక్కడ ఉండకూడదండి. ఇది వరకు అండి అంతవరకే ఉండేదండి. అదంతా గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వలేదని ఇదంతా చేసుకున్నాండి. ఇది ఎందుకు చేశారండి అసలు? జీవీఎంసీ 29వ వార్డు టీడీపీ అధ్యక్షులు సూరాడ ఎల్లాజీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తల సమావేశంలో నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ అధిష్టానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వార్డు కొత్త అధ్యక్షును నియమిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. మధ్యకాలంలోనే మీరు చూస్తున్నారు మన 29వ వార్డు నుంచి మన ప్రెసిడెంట్ ఎల్లాజీ గారి మీద కొన్ని నేను ఈ 2 రోజుల్లో నేనేమో ఊర్లో లేకపోవడం, నేనేమో విజయవాడ తర్వాత హైదరాబాద్ టూర్ లో ఉండడం, తర్వాత దాని ముందులోదేమో మేమేమో జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం. సో ఇది జరిగిన తతంగం అంతా మీకు కూడా తెలిసే ఉంటది. ఈ తతంగం మీద ఒకసారి డిస్కషన్ చేసుకోవాలని, ఏమి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనే దాని మీద మనం చర్చించుకొని దాన్ని స్టేట్ పార్టీ పంపించి మా నిర్ణయం స్టేట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏదైతే బాగుంటుందో ఆ విధంగా మీరు చేసి చెప్తే ఆ నిర్ణయాన్ని మనమేమో స్టేట్ పార్టీ పెట్టి ఈ రోజు సాయంత్రం కల్లా మనం ఏం చేస్తున్నాం అనేది మీడియాకి కూడా ఒకసారి వర్ణిస్తే, మీడియా వారు ఏంటంటే లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన తర్వాత రాసుకుంటున్నారు, పోరలకు వస్తున్నారు వాళ్ళు, అది దాని వల్ల రాంగ్ మెసేజ్ చెప్తుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఏకంగా అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, నేను కూడా ఏదో వాళ్ళేమో వాళ్ళ డబ్బులు ఏమో ఇట్లాగా ఏదో ఇష్టాసారంగా ఏ పత్రిక పడితే పత్రిక రాస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో సార్. విశాఖ భూ కబ్జాలపై దర్యాప్తును వేగవంతం చేయనున్న సిట్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలే కబ్జాదారులన్న వైకాపా. కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రను జయప్రదం చేయాలి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పిలుపు. కంచరపాలెం ఊర్వశీ థియేటర్ వద్ద మద్యం షాపును తొలగించాలంటూ మహిళలు ఆందోళన, కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపిన ఐద్వా నేతలు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.